యాక్షన్. ఇప్పుడు మీరు చెప్తున్నది శిష్యుడిగా స్వీకరించడానికి పెట్టిన పరీక్ష అంటున్నారు. మనము చాలా టీవీ ఛానల్స్ లో ఈ స్టింగ్ ఆపరేషన్స్ చేసి దొంగతనంగా రాత్రిపూట ఏవో వీడియోలు. సరేనండి, ఇక్కడ నేను ఒకటి అడుగుతాను. స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఈ జర్నలిస్టులకు ఏముందండి? ఈ జర్నలిస్టులకు వేరే పనిపాటలు లేవా? ప్రపంచంలో ఎన్నో అతలాకుతలాలు అయిపోతున్నాయి, ఎన్నో స్కాములు అవుతున్నాయి, ప్రజలు ఎంతో నష్టపోతున్నారు. అది తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈ జర్నలిస్టులకు లేదా? ఎవరో ఒక ఘోర ఎక్కడో మూలపడి ఏడుస్తున్నాడు, వాడి ఏడిపేదో వాడు ఏడుస్తున్నాడు, వాడి జీవితం మీద వాడిది, వాడి దునియా వాడిది, వాడి ప్రపంచం వాడిది. వాడి మీద స్టింగ్ ఆపరేషన్ చేయడం ఏంటండి? ఒక మినిస్టర్ మీద చేయమనండి. అంటే ఇప్పుడు మీతో మామూలుగా అక్కడ ఎదురుపడినప్పుడు మేము చాలా ఖచ్చితంగా చెప్తామండి, అలాంటి ఆ స్థితిలో ఎవరో స్టింగ్ ఆపరేషన్ అంటున్నారు. స్టింగ్ ఆపరేషన్స్ కాదు, ఇవన్నీ కుక్కడ్ వీడియోస్. అంటే వాళ్ళు ఒరిజినల్ చేయడానికి వస్తే చాలా క్లియర్గా చెప్తాను నేను, వీ కెన్ వ్యానిష్ ద పర్సన్ వితౌట్ ఎనీ మెర్సీ. అంత ఖచ్చితంగా ఉంటాం మేము. అంతకుముందు మేము చూసిన వీడియోలో ఉన్న వాళ్ళు నిజమైన అఘోరాలు కాదు. అంత కుక్కుడు వీడియోస్. ఓకే, అక్కడ కుక్కుడు వీడియోస్ చేసేటప్పుడు స్టింగ్ ఆపరేషన్ అని చెప్పి దానికి ఒక పెద్ద కిరీటం పెడతారేంటి మీరు? మిమ్మల్ని ఎందుకు ఆ ప్రశ్న అడగవలసి వచ్చిందంటే, కేవలం శిష్యుడిగా స్వీకరించడానికి మాత్రమే వాడే పరీక్షని ఎవరో రాత్రిపూట ఒకళ్ళు వచ్చి కెమెరాతో షూట్ చేసేటప్పుడు శిష్యుడిగా పరిగణించుకో. అసలు ఆ స్థితి రాదండి, అసలు ఆ స్థితి రాదు. అలాగ కెమెరాలతోటి ఎవరన్నా కానీ తీసేటువంటి పరిస్థితి అంటే వాడిని తీసుకెళ్ళి అదే చితులు తగలబెడతాం మేము. సగం కూడా దొరకదు. హలో అండి, నేను మీ సమీర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 24 ఫ్రేమ్స్.